సార్, ఫైనల్ వన్ క్వశ్చన్. కాసేపటి క్రితమే ఏపీ హోమ్ మినిస్టర్ ని వైఎస్ సునీత గారు కలవడం జరిగింది వివేక హత్య కేసుకు సంబంధించి డెవలప్మెంట్స్ విషయంలో. ఎలా చూడాలి సార్ ఆ ఇష్యూ? ఫ్యామిలీ ఇష్యూ ఎప్పటికైనా సాల్వ్ అవుతుందని నమ్ముతారు? ఎందుకంటే మీరు చాలా ఫ్యామిలీకి దగ్గరగా ఉన్న సీనియర్ లీడర్. ఒకవైపు షర్మిల చేస్తున్న కమెంట్స్, ఒకవైపు సునీత చేస్తున్న అలిగేషన్స్ ని జగన్ గారు సార్ట్ అవుట్ చేసే ఆలోచన ఏమైనా ఉందంటారు? మరి ఆయన ఆలోచన నాకు తెలియదు, కానీ వీరిద్దరూ కూడా ఈ మొదటి నుంచి కూడా జగన్ గారిని టార్గెట్ చేసి ఈ కేసును పైకి తీసుకొస్తున్నారు తప్ప వేరే ఆలోచన లేదు. జగన్ గారికి నష్టం జరిగే విధంగా మనం ఏది చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి షర్మిల గారు కానీ సునీత కానీ చేస్తూ ఉన్నారు తప్ప ఈ కేసు మీద వారికంటే ఎక్కువ శ్రద్ధ చంద్రబాబు నాయుడుకి ఉంది. చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే ఇవన్నీ కూడా సునీత కానీ తర్వాత షర్మిలమ్మ కానీ ఇద్దరు కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇది వారి కుటుంబానికి సంబంధించిన విషయమైనా కూడా దీన్ని రాజకీయంగా రాష్ట్రమంతా కూడా ప్రజలు నమ్మించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు స్కెచ్ తప్ప వేరే కాదు. ఓకే, ఖచ్చితంగా షర్మిల గారు వెనక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు కానీ ఆమె పబ్లిక్ మీటింగ్స్ లో చెప్పే విషయాలు కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు దగ్గర నుంచి వచ్చేటే తప్ప సొంత ఆలోచన అనుకుందని నేను అనుకోవడం లేదు. సార్, ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్ జగన్ గారు షర్మిల గారు కలిసే అవకాశం ఉందని ఏమైనా భావించే అవకాశం? కుటుంబమే కదా, ఎందుకంటే ఈ స్థాయి బ్రదర్ అండ్ సిస్టర్స్ కాబట్టి ఏ స్థాయి కాంట్రవర్సీ అయినా కూడా సమసిపోవచ్చు, చెప్పలేము. ఎందుకంటే పార్టీకి ఇప్పుడు ఒక ఇబ్బందికర వాతావరణము, తను ఉండుంటే బాగుండేదని అభిప్రాయపడుతున్న కార్యకర్తలు కూడా ఉన్నారు, ఒకవైపు ఈ వైరం చూస్తూ ఉన్నాం, ఎలా చూడాలి అంటారు దీన్ని? ఏదైనా ఈ కాలమే నిర్ణయిస్తుంది. రైట్ సార్, ఇంత 11 సీట్లకి పరిమితమైన ఈ ఓటమి పైన మీ విశ్లేషణ ఫైనల్ గా ఏంటి? ప్రధాన కారణాలు ఎందుకు అటువైపు ఎక్కువగా మగ్గు చూపారు? మీరు ఇంత సంక్షేమం చేసినా ఎందుకు ఓడిపోయారు? కారణాలు ఏదైనా కానీ మనము రియాలిటీగా చూస్తే మనకు 11 శాసనసభ స్థానాలు వచ్చాయి, కాకపోతే మా అందరికీ కూడా మా నాయకుడి మీద నమ్మకం, అదేవిధంగా అతనికి ప్రజలు ఇచ్చిన మద్దతు 40% ఓట్లు ఇచ్చారు, అందరూ కలిసి కూడా 5% తేడాతోనే ప్రభుత్వాన్ని సాధించారు, ఒకటే 40% సీట్లు తెచ్చుకున్నాడు కాబట్టి ఈ ప్రభుత్వం చాలా అనతి కాలంలోనే చాలా తక్కువ సమయంలోనే ఇంకా ఎక్కువ అన్పాపులర్ అవుతుంది. తప్పకుండా ప్రజలందరూ విశ్వాసం తప్పకుండా చూరగొని ఆయన ఇంతకంటే ఎక్కువ మెజారిటీతో మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడని నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.